గుర్రం శ్రీధర్ రెడ్డి గారు, మిమ్మల్ని సూటిగా ఒక 3 ప్రశ్నలు ఇస్తాను, సమాధానం చెప్పండి. మిమ్మల్ని విమర్శించే వాళ్ళ గురించి, ఊసుగండ్లోడు ఊరెట్లా నిమ్మలంగా ఉందన్నట్టు ఒక పిల్లికి బిచ్చం ఇయ్యనోడు, ఒక 10 మందికి సహాయం చేయనోడు, ఉత్తమాటలు మాట్లాడేటోడు, రోడ్ల మీద తిరగటోడు, మీ గురించి తెలియనోళ్ళు ఎన్నో విమర్శలు చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆ విమర్శకుల గురించి? ఎందుకంటే మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. మీరు రాజకీయం చేయాలనుకుంటే మీ సొంత గ్రామంలోనే సహాయ కార్యక్రమాలు కొనసాగిస్తారు, కానీ మీరిద్దర జిల్లాల్లో ఉన్నటువంటి మరి నాగార్జునసాగర్ దగ్గర కాసగూడ గ్రామ సర్పంచ్, ఒక నిరుపేద సర్పంచ్ చనిపోతే మీరు అక్కడికి వెళ్ళి డబ్బులు ఇవ్వడంతో, మీరు వేసిన స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్, మీరు వేసిన పునాదితో ఒక నిరుపేద సర్పంచ్ వాళ్ళ భార్యకి ఈనాడు 10 లక్షలు 15 లక్షలు రావడం జరిగింది. ఎక్కడి నుంచి ఒక కీసర గ్రామం నుంచి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి డబ్బులు ఇవ్వడంతో మరి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు అందరూ వాళ్ళు కూడా మేము కూడా సహాయ కార్యక్రమాలు చేయాలన్నట్టు మిమ్మల్ని చూసి ఎంతోమంది సర్పంచ్లు వచ్చి డబ్బులు ఇవ్వడం జరిగింది. సో ఈనాడు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. సో ఈ విషయం తెలియక ఎంతోమంది విమర్శలు చేస్తూ ఉంటారు, అలాంటి విమర్శకుల గురించి మీరేం చెప్పాలనుకుంటారు? అన్న, నేను ఎప్పుడు చెప్తానా, విమర్శించడం గురించి ఎక్కడ కూడా చెప్తానా, కాసే చెట్టుని కొడితే ఆ పాపం కాశీకి పోయినా వదలదు. అదేవిధంగా మన ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానా, ఇప్పుడు నేను మీరు వచ్చినప్పుడే ఒకసారి అక్కడ కాశీగూడెంలో ఒక సర్పంచ్ చనిపోయినారు అన్న, చనిపోయినప్పుడు మిమ్మల్ని తీసుకొని వెళ్ళిన అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు నన్ను ఊర్లో కొంతమంది విమర్శించారు. అక్కడ పోయి నువ్వు 10,000 20,000 ఇవ్వచ్చు, నువ్వు పోయి ప్రశ్న తీసుకొని పోవాల్సిన అవసరం ఉందా అని అడిగారు. వాళ్ళకి సమాధానం ఎట్లయితుంది తెలుసానా, నేను ఎందుకు తీసుకుపోయినా అనేది వాళ్ళకి తర్వాత అర్థమయ్యేటట్టు ఈరోజు చెప్తున్నా వీడియోలో. ఒక అన్న అట్లా విమర్శించిన వాళ్ళకి ఒకటి చెప్తున్నా, నేను తీసుకెళ్ళింది నా మార్కెటింగ్ కోసం కాదు, నేను తీసుకెళ్ళింది నేను ఇస్తే ప్రతి ఒక్కరు అవేర్నెస్ అయ్యి చుట్టుపక్కల గ్రామ సర్పంచులు కానీ అక్కడ ఉన్న సర్పంచ్ ప్రజలు కానీ ఎంతోమంది పోయి ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆ కారణం కోసమే నేను మీడియాని ఎంబడి పెట్టుకో వెళ్ళడం జరిగింది. నేను ఒకరితో విమర్శించే ముందు చెప్తానా, నేను ఒక పేషెన్స్ నేర్చుకున్నా, క్రికెట్ ఉండవు సచిన్ టెండూల్కర్ని చాలామంది బౌలర్స్ స్లెడ్జింగ్ చేస్తూ ఉండే. ఇప్పుడు ఒక బౌల్ ఇట్లా బౌన్స్ అదేసి కొట్టలేకపోతే హ్యాండ్ హైట్ చాలా తక్కువ, ఆ కొట్టలు లేనప్పుడు బౌలర్స్ ఆస్ట్రేలియన్ బౌలర్స్ కానీ ఇంకోళ్ళు కానీ ఇట్లా హెచ్చరికం వేస్తుండే. సో ఆయన సమాధానం ఏం చెప్తుండే, బ్యాట్తో సమాధానం చెప్తుండే, ఆయన మాట్లాడకపోతుండే, స్లిడ్జింగ్కి రివర్స్ స్లిడ్జింగ్ ఇవ్వకపోతుండే, బ్యాట్తో సమాధానం. నేను ఓర్రని విమర్శిస్తే వాళ్ళు ఒకటే చెప్తున్నానా, వాళ్ళని తిరిగి నన్ను ఎన్ని అవమానాలు పరచని నేను తిరిగి అని ఒక్క మాట కూడా అనను. నా పని చెప్తుంది, నన్ను విమర్శించిన వాళ్ళు కూడా వాళ్ళ మనసుకి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే గుర్రం శ్రీధర్ రెడ్డి చేసే పనులు ఇంతకు ముందుకు ఎవరైనా చేస్తున్నారా, ఫ్యూచర్లో ఎవరైనా చేస్తున్నారా, చేస్తుండొచ్చు ఇంకన్నా ఒక ఐకాన్ లాగా తీసుకొని లేకపోతే మన ఎగ్జాంపుల్ లాగా తీసుకొని చేస్తుండొచ్చు, కానీ ఇంతకుముందు ఎవరు చేస్తున్నారు? మంచి పనులన్నీ విమర్శించకండి దయచేసి, ఇంకో అందరికీ దండమెట్టి చెప్తా, మంచి పనులని విమర్శించకండి. చెడుని చెడనకపోయినా పర్లేదు, ఒక మంచిని కూడా చెడన్నారనుకో ఆ చేసేటోళ్ళకి మీరు ఒక చెట్టు ఎక్కుతామబ్బా, నువ్వు పడతావురా పడతావురా అంటే నిజంగా పడితే మేము అట్లా ఎన్ని మంచి పనులు చేసినా ఎక్కడ తప్పు దొరుకుతుంది, గుర్రం శ్రీధర్ ఎక్కడ తప్పు చేసిండు, మీడియాని తీసుకోకపోవడమా, వాళ్ళకి తెలియక నేను ఎందుకు తీసుకోని తెలియక అట్లా ఏదైనా పని చేసినారు. శానిటైజ్ కొడుతూ ఉంటా, ఈడగొట్టలే ఆడగొట్టలే అని కొంతమంది ఏడగొడుతున్నారా గాడగొడుతున్నారు, కుట్టడం నేను వెళ్ళకపోవచ్చు కానీ కుట్టిపిస్తున్నాను, అక్కడ ఉన్న ప్రాబ్లం నాకు తెలియకపోవచ్చు కానీ తెలిస్తే 100% నేను అది సాల్వ్ చేయడానికి ముందుకెళ్తా. విమర్శించదంట నేను విమర్శించాలి, ఆ విమర్శించాం అనేది ఒక స్పోర్టినెస్ లాగా నాకు ఇంకా మంచిగా అన్నట్టు ఉండాలి. కానీ చేసిందే తప్పు, మంచి చేసినా కానీ అది చేసిందే తప్పు అని అంటే చేసేటోళ్ళు కూడా బాధపడి వాళ్ళకి ఆ బ్రెయిన్ పని చేయకపోవడం ఇంకొక పని ముందుకు వెళ్ళలేకపోతారు.